అందాల హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ఇటీవల బాలీవుడ్ హీరో జాకీ బగ్నానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లక్ష్మీ ఫ్యాషన్ వీక్ 2024లో మెరిసింది రకుల్. షో స్టాపర్ గా ర్యాంప్ నలరించిన అనంతరం ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఫిబ్రవరిలో గోవాలో జాకీ బగ్నానీతో మూడుముల బంధంతో ఒకటైన తర్వాత తాను ధరించే దుస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనే ప్రశ్న వేశారు ఇంటర్వ్యూయర్. దానికి రకుల్ సమాధానం చెప్తూ తన భర్త వల్ల కుటుంబం చాలా బ్రాడ్ మైండెడ్ తో ఉంటారు అని, తన భర్తది ఓపెన్ మైండ్ అని చెప్పుకొచ్చింది. తాను జాకీ బగ్నాని పెళ్లి చేసుకున్నందుకు చాలా అదృష్టవంతురాలని అన్నారు. మామూలుగానే భారతీయ సాంప్రదాయాల్లో పెళ్లి తర్వాత స్త్రీ అభిరుచులు మారుతూ ఉంటాయి, తన కట్టుబాట్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి, అది అందరి జీవితాల్లో చాలా సహజమని రకుల్ పేర్కొన్నారు. కానీ రోజులు మారాయి. ఆఫీసులకు వెళ్లేవారు, ఉద్యోగాలు చేసేవారు తమ సౌకర్యం కోసం వారికి నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారు. అయితే తాను మోడలింగ్ రంగంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కలర్ఫుల్ దుస్తులు, ఆకర్షణీయమైన డ్రెస్సులు ధరించాలి. ఆ విషయంలో తన అత్తమామలు చాలా బ్రాడ్ మైండెడ్ అని చెప్పుకొచ్చారు. తన హస్బెండ్ కూడా క్రియేటివ్ ఫీల్డ్ లోనే ఉన్నాడు కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. జాకీది చాలా ఓపెన్ మైండ్ అని తెలిపారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నాకుండే ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని. అమ్మా, ఏదన్న